మే సెవెంటీన్త్ కి మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఏబిసిడి ఫుల్ ఫామ్ ఏంటో మేము కనిపెట్టేశాం చాలా మంది ఓకే మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన ఏబిసిడి మూవీ హీరో అల్లు శిరీష్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు దిస్ బ్యూటిఫుల్ ఈవినింగ్ అండ్ అంతేకాకుండా శిరీష్ ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు వచ్చి లాంచ్ చేశారన్న సంగతి మనందరికీ తెలిసిందే అండ్ ఆ రోజు ప్రామిస్ చేశారు నేను ఏమేమైతే మాట్లాడాలనుకుంటున్నానో మొత్తం అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాటలు బయట సో ఆ మాటల కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం సో దానికంటే ముందు ఇక్కడికి వచ్చేసిన మూవీ హీరోయిన్ ఏవీ హీరో ప్రొడ్యూసర్ గారు టు ప్లీజ్ మద్రామాన్ స్టేజ్ అలాగే కో ప్రొడ్యూసర్ ధీరజ్ రాజా గారు ఈ సినిమాలో ఒక కీ రోల్ పోషించినటువంటి రాజా గారిని సాదరంగా వేదిక వేదిక ఆహ్వానిస్తున్నామండి

యాక్చువల్లీ నాకు ఏబిసిడి గురించి ఫాస్ట్ మన అందరికి అటెన్షన్ వచ్చింది ఎప్పుడు అంటే ఆ మెల్లమెల్లగా పాట విన్నప్పుడు కదా ఎస్ అసలు ఈ పాటల క్రియేటర్ ద మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఒకసారి స్టేజ్ మీద పిలుద్దామా యా సో కానీ దానికంటే ముందు వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ద కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సో కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ఆడియో సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ జూడా సాందీ గడ

Nato Paniche musicians, musicians, lyric writers, singers, Andruki Chaala, thanks. It's only possible because of them that we have ABCD album. Suresh Productions and Big Bend Cinemas for presenting our movie, our producers, Mr. Sridhar Garu, Yashrangini Garu, and our co producer Dheeraj Garu. They have apparently made me pretty rich with this film, not just with money though, but with all their love and respect. Thank you, sir. Our director, Sanjeev Reddy. Cinema Choosin Tarwata, 100%. I believe that all of you are going to enjoy American Born Confused Desi. I want to thank all the co stars, wishing them all the best. And uh, Ruksha, I don't think anybody else could have replaced you. You were absolutely beautiful and brilliant on screen. And our rock star for the evening, Alu Sirish. ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ హీస్ మై ఫ్రెండ్ టుడే విడ్ అ బ్యూటిఫుల్ జర్నీ బ్యూటిఫుల్ జర్నీ విచ్ వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ వి జస్ట్ ఫర్ జస్ లైఫ్ టైం అండ్ థ్యాంక్ యూ ఆల్ సార్ వేణుగోపాల్ గారు మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం శిరీష్ గారు ఎక్స్ట్రీమ్ నేను పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది అన్ని సినిమాల్లో కంటే ఇప్పుడు ఈ సినిమాలో ఒక రేంజ్ కనిపించింది నాకు డెఫినెట్లీ ఈ సినిమా ద్వారా మీరు మరో మరో సక్సెస్ అందుకోబోతున్నారు డామ్ ఇప్పుడే ఆల్ ద బెస్ట్ కాదు కంగ్రాట్స్ చెప్తున్నా సినిమా డైరెక్టర్ మా ఫ్రెండ్ డైరెక్టర్కి ఫస్ట్ సినిమా చాలా బాగా డీల్ చేశాడు ఒక్కసారి మీరు ఒక సాంగ్ ప్లే చేయాలి మెల్లమెల్లగా సాంగ్ ప్రోమో లాంచ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాచురల్ స్టార్ నాని గారికి స్వాగతం స్వాగతం వి రిక్వెస్ట్ లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఇన్నాళ్ళకి ఇంత పెద్ద హిట్ సాంగ్తో నాకు ఈ ఛాన్స్ వచ్చింది సో థ్యాంక్స్ టు మద్రాసుధర్ గారు కొత్త మ్యూజిక్ థిరేటర్ అన్న కూడా జుదాస్ అండి చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ఇచ్చారు ఇది ఒకే పాట కాదు మిగతా అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి సో ఈ మెల్లమెల్లగా అన్ని ప్లాట్ఫామ్లు కలిపి ట్వంటీ ఫైవ్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం అసలు చాలా హ్యాపీగా అనిపించింది సో ఆల్రెడీ సాంగ్ పెద్ద హిట్ అయింది సినిమా కూడా అలాగే అంత రేంజ్ లో హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సర్ అండ్ ఆడియన్స్ పల్స్ తెలుసుకోవాలి హేమంత్ అప్పుడప్పుడు సో వీళ్ళంతా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే వెయిట్ చేస్తున్నారనమాట చూడాలని నేను కూడా నువ్వు కూడా అర్థమైపోయింది ఆఫ్ కోర్స్ లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ రుక్షర్ ఆన్ టు ది फर्स्टली प्रड्यूसर्स मधुरा श्रीधर गारश्रंग ने गार एंड धीरज चाला थैंक्स आई थिंक मूवी शूट चाला सपोर्ट अल इट वाज अ ग्रेट टाइम वॉकिंग देम, सो थैंक यू सो मच डायरेक्टर संजीव गु मूवी चला पेशन चवीटार and he was always very uh, dedicated as a director. So I wish him all the best for his debut film. And um, last but not the least, my co-star, Alu Sirish. I think he's super energetic on sets and it's great, great shooting and working with him. Seventeen Melo, the film is releasing. Uh, me me uh, Family and Friends Lo Chodan and

ఈ ఫిల్మ్ టీజర్ ట్రైలర్ అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ శిరీష్ గారికి అండ్ రుక్ సార్ యూ లుక్ రియలీ బ్యూటిఫుల్ అండ్ సంజీవ్ మస్ట్ ఆఫ్ డన్ అండ్ ఆసమ్ జాబ్ ఎందుకంటే ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఐ థింక్ టెన్ మిలియన్ కొట్టింది మెల్లమెల్లగా సాంగ్ అండ్ ఇవన్నీ ఏంటంటే గుడ్ సైన్స్ బిఫోర్ మూవీ రిలీజ్ సెలబ్రిటీ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం అండి శ్రీధరును మేము యూ బిన్ ట్రావెలింగ్ ఒక ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హూ నోస్ హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు మార్కెట్ ఆల్సో సైమిల్టేనియస్లీ ఈరోజు ఈవినింగ్ మీ అందరి సమక్షంలో కొత్త రిలీజ్ ట్రైలర్ చూద్దామా రెడీయా యాక్చువల్గా ఈ ట్రైలర్ లాంచ్ చేయాల్సింది మన చీఫ్ గెస్ట్ నాని కానీ మీరు అక్కడ ఆగండి మీరు కాదు నేనే వస్తాం మిమ్మల్ని చూసిన తర్వాత అదే మళ్ళీ ఆర్ బ్యాక్ టు అవర్ జెర్సీ సో ట్రైలర్ లాంచ్ చేయాలి ఎలాగో నిన్న క్రికెట్ అయిపోయిందని మిస్ అవుతున్నట్టున్నారు సో మీ క్రికెటింగ్ లాంగ్వేజ్లో సే సంథింగ్ అండ్ అక్కడ ట్రైలర్ లాంచ్ అయిపోతుంది మీ క్రికెట్ లాంగ్వేజ్ వాట్ ఎవర్ యూ వాంట్ సే సింపుల్గా చెప్తా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఇప్పుడైతే ఈ ఏబిసిడి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను ఒక గెస్ట్ని పిలవాలి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమని కానీ నాకు కొంచెం భయంగా ఉందంటే ఆయన ఇందక్కడి నుంచి నా వైపు చూసి నో 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 అని సిగ్నల్ చేస్తున్నారు సో నేనైతే పిలవనమ్మ నువ్వే ఓహో అలా అన్నారంటే ఎవరో నాకు కూడా తెలుసు కోర్స్ సురేష్ బాబు గారిని Sridhar is a good friend, and we've been together for quite a while. And I wish him all the best. But I'm here because of Sirish. Sirish's grandfather, Ninchnak Tilsu. I can see a lot of Aluram language when I see Sirish. So he's a very, very nice man. I really remember him dearly. And Sirish's father is my friend, and I wish Sirish does very well.

అంటే చాలా తక్కువ అంటే ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటాయి కాబట్టి రారు బట్ ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఒక మంచి సపోర్ట్ ఇస్తూ ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ ప్రౌడ్ సార్ ఫర్ యూ టు బి ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ అల్లు అరవింద్ గారు కూడా ఆయన ఇచ్చిన గైడెన్స్కి అంతా కూడా చాలా థ్యాంక్స్ సార్ శిరీష్ గారి గురించి చెప్పే ఆల్రెడీ నేను ఎంతమంది ఫంక్షన్లో చెప్పాను శిరీష్ గారి గురించి మళ్ళీ చెప్తాను ద వే ఒకసారి షూట్ జరుగుతూ ఉంది ఒక ఇంపార్టెంట్ మానిటరీ జరుగుతూ ఉంది మేమందరం ఆ మూడ్లో ఉన్నాము అక్కడి నుంచి ఒక ఇద్దరు పోక్రీలు రుక్షర్ని కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మేము ఆ టెన్షన్లోనే చూసుకోలేదు బట్ శిరీష్ గారు మేడ్ షూర్ వాళ్ళని వెనకాలకి పిలిపించి వాళ్ళతో రుక్షర్కి సారీ చెప్పించి మరీ పంపించారు దట్ 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 సేస్ యువర్ క్యారెక్టర్ సార్ గ్రేట్ సార్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ ఆయనతో చాలాసార్లు హ్యాంగ్ అవుట్ అవుతాను అంటే ఆయనకు ఏ టు జెడ్ ఆఫ్ ద మూవీ సినిమా గురించి తెలుసు అంటే కల్చర్ ప్రతిసారి ఐ ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ సర్ మిస్సింగ్ యూ దీస్ డేస్ పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మిమ్మల్ని కలవాలి మీతో పాటు ట్రావెల్ చేయాలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాని గారు వచ్చినందుకు థ్యాంక్స్ అలా ఫర్ ద సపోర్ట్ సంజీవ్ అంతా కవర్ చేశాడు కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఐ జస్ట్ థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ మై ఫ్యామిలీ సో మచ్ ప్లీజ్ ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేయి ఈ సినిమా చేయి అండ్ ఫస్ట్ నాకు రికమెండ్ చేసింది మరెవరో కాదు మా కజిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టూ ఇయర్స్ క్రితం ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో మాటల్లో ఒక క్షణం షూటింగ్ అప్పుడు ఏదో మాటలో వచ్చి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తే బాగుండు అంటే ఒక నిమిషం ఆగని చెప్పి లోపలికి వెళ్ళి ఒక డివిడీ తీసిచ్చి ఈ మలయాళం సినిమా చాలా చూడు ఒకసారి నీకు ఈ క్యారెక్టర్ నిజంగా సూట్ అవుద్ది అని చెప్పి ఫస్ట్ టైం చూపించాడు అది చూసి అరే ఈ సినిమా చాలా బాగుంది మనం చేస్తే బాగున్నాను అనుకున్నాను కానీ కరెక్ట్ డైరెక్టర్ కరెక్ట్ ప్రొడక్షన్ ఎందుకో దొరక్క అది టైం పట్టింది సో చరణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ రికమెండింగ్ ద రోల్ ఆఫ్ ఏబిసిడి టు మీ అండ్ ఈ సినిమా గురించి వస్తే ఈ సినిమాని చూస్తున్నప్పుడు నాకు నా నా పర్సనల్ లైఫ్ స్టోరీలా అనిపించింది ఐ కుడ్ రియలీ రిలేట్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో అండ్ ఫాదర్ నాకు చూస్తున్న సేపు చాలా రెండు మూడు సార్లు నవ్వుకున్నాను మా నాన్నగారు కూడా గుర్తుకొచ్చారు సో ఎందుకు అంతగా పర్సనల్గా కనెక్ట్ అంటే ఈ సినిమాలో ఈ సినిమాలో హీరో ఫాదర్ మా కొడుకు ఇలాగా కేర్ ఫ్రీగా లైఫ్లో పెద్ద అంబిషన్ గోల్ ఏం లేకుండా ఇలాగా మనీ వాల్యూ తెలియకుండా పాడైపోయాడు ఇతను ఎలా మార్చుకుందాం ఇతను ఎలా సరిద ఒక పట్టలోకి ఎక్కించవచ్చు అని తపన పడుతుంటాడనమాట నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు మా ఫాదరే గుర్తుకొచ్చారు నేను ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చినప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను డాడీ బండి ట్వంటీ వన్ వచ్చినప్పుడు కార్ కొనించో చరణ్ ట్వంటీ వన్ వచ్చినప్పుడు కార్ కొనించో సో అలాగే ఇప్పుడు నేను ట్వంటీ వన్ వచ్చాను సో నాకు కూడా ఒక కార్ కావాలంటే సరే ఏం కార్ అన్నారు సో నాకు మస్ట్ జీటీ స్పోర్ట్స్ కార్ కావాలి అడి అని వెంటనే చెప్పిచ్చు కొడతాను అసలు ఏమైనా అర్థం అవుతుందని నీకు నువ్వేం అడుగుతున్నావు స్పోర్ట్స్ కార్ ఏంటి శిరీష్ నీ వయసు కుర్రోలు నీ వయసు కుర్రోలు మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటూ లేదా టూ వీలర్స్లో తిరుగుతుంటూ జాబ్ చేసుకుంటున్నారు నీకు కార్ కొనివ్వడమే ఒక లగ్జరీ అలాంటిది యూఆర్ ఆస్కింగ్ ఫర్ అ స్పోర్ట్స్ కార్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏ హ ఈ ఫాదర్లందరూ ఇంతేమో ఏదో వాళ్ళు ఎక్చరబిగుతారు అనుకునేవాడిని బట్ ఆ రోజు మా ఫాదర్ అలా కిట్ ఉండకపోతే ఐ డోంట్ థింక్ అండ్ బై ద వే సో ఆ కార్ నాకు కొనివ్వలే కొనుకపోతే వెళ్ళి అలిగాను మాదర్ దగ్గర మాత దగ్గర సో నన్ను చూసి సరే వాడు అడిగింది కాకపోయినా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా ఏదో ఏదైనా కొనివచ్చు ఏదైనా వేరే కార్ కొనివచ్చు కదా అని అడిగితే సరేరా నేనైతే ఈ బడ్జెట్ అనుకుంటున్నాను ఈ బడ్జెట్లో నీకు కావాల్సిన కార్ సెలెక్ట్ చేసుకో అంటే అనవసరంగా ఈగోకపోయి నాకు అక్కలేదు నాన్న నీ డబ్బులు నువ్వు నువ్వే ఉంచుకో నా డబ్బులతో నేనే కార్ కొనుక్కున్నాను నా అనవసరంగా పెద్ద సవాలు ఇస్తరాను బట్ కట్ చేస్తే అక్కడి నుంచి నాకు ఆ కార్ కొనుక్కోవడానికి మూడు సంవత్సరాలు పట్టింది అండ్ ఐ స్టిల్ కుడెంట్ అఫోర్డ్ ద మస్ట్ యాంగ్ సో త్రీ ఇయర్స్ తర్వాత నేను కష్టపడి నా సొంత కార్ ఫస్ట్ కార్ మిచ్బిషి అవుట్లాండర్ కొనుక్కున్నాను ఒకవేళ నిజంగా మా ఫాదర్ ఆ రోజు నేను అడిగినట్టు నాకు ఆ కార్ ఇచ్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హెవ్ రియలీ లర్న్ ద వాల్యూ ఆఫ్ మనీ ఏదున్నా ఈజీగా వచ్చేస్తే దాని వాల్యూ తెలిసేది కాదు సో కష్టపడి నా సొంత డబ్బులతో కార్ కొనుక్కున్నప్పుడు దాని నుంచి వచ్చే కిక్ దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ మరొక లెవెల్లో ఉంటుంది అండ్ ఈ సినిమాలో కూడా మా ఈ సినిమాలో నాగబాబు గారు మా ఫాదర్ ప్లే చేశారు సో మా మా రియల్ లైఫ్ ఫాదర్ కొంచెం డిఫరెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు చిన్నప్పుడు చాలాసార్లు బెల్ట్ ఇచ్చి కొట్టడం ఫ్లవర్ వాచ్తో క్యాచ్ ప్రాక్టీస్ ప్లేట్లతో ఫ్రిజ్బీ ఇంట్లో గట్టిగా అందరిలాగే చెప్పులు ఎసరడం షూలు ఎసరడం ఇవన్నీ జరిగాయి చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు బట్ అప్పుడు తిట్టుకున్నాను కానీ ఇప్పుడు చూసుకుంటుంటే ఐ ఐ రియలీ థ్యాంక్ఫుల్ దట్ మై ఫాదర్ రేస్ మీ లైక్ దిస్ అండ్ ఈ సినిమాలో నాగబాబు గారు ఒక డైలాగ్ ఉంటుంది అది మా డాడీని మైండ్లో పెట్టుకునే సంజీవ్ గారు సినిమాలో పెట్టారు అండ్ ఏమంటారు అంటే అరే కొడుగ్గా నా ఆస్తే కదరా నా విలువలు కూడా నువ్వు పంచుకోవాలని చెప్పి సో మా నాన్నగారు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు సో డాడ్ దిస్ ఫిల్మ్ ఇన్ అ బే డెడికేటెడ్ టు యూ అండ్ ఈ క్యారెక్టర్ అవి అవి నిక్నేమ్ కానీ యాక్చువల్గా ఫుల్ పేరు అరవింద్ అరవింద్ ప్రసాద్ సో ఇది మా డాడీని ఇన్స్పిరేషన్ గానే యాక్చువల్గా పెట్టాను అండ్ నదర్ పర్సన్ హ్యావ్ టు టాక్ ఇట్స్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ జూడా శాండీ బెంగళూరులో ట్రావెల్ చేసినప్పుడు రేడియోలో ఆయన పాటలు విని నేను చాలా సర్ప్రైజ్ అయ్యే భలే ఉన్నాయి చాలా కొత్తగా ఉన్నాయి ఇలాంటి కంపోజర్ తెలుగుకొస్తే బాగున్నాను అనుకున్నాను అండ్ అలాగా ఆయన కాంటాక్ట్ చేసాక హీ ఆన్ బోర్డ్ విత్ ఏబీసీడీ అండ్ టుడే హీ ఈజ్ నాట్ జస్ట్ కంపోజర్ అండ్ ఇందాక తను చెప్పినట్టు వీ బికమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ పర్సనల్ బాండ్ అండ్ కనెక్షన్ జూడస్ అండి వెల్కమ్ టు టాలీవుడ్ యువ్ డన్ అ ఫ్యాబ్ జాబ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈ సినిమా అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు ఆయన హిస్ అ మ్యాన్ ఆఫ్ లెస్ వర్డ్స్ ఇందాక చూసారు స్పీచ్ అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు అండ్ నాకు సంజీవ్కి హీ గే ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ అండ్ మేము అడిగిన ఫెసిలిటీస్ అన్నీ మాకు అందజేసి చాలా బాగా సపోర్ట్ చేశారు ఆయనతో పాటు మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ ముగల్ ఫస్ట్ టైమ్స్ సెట్లో చూసినప్పుడు ఎవరైతే నా ఇతనే హీరోలా ఉన్నాడు అనుకున్నాను బట్ ధీరజ్ యా ముందురా ఈయనే ధీరజ్ మొగల్ మా కో ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరితో పాటు మరొక నిర్మాత యష్ రంగినేని గారు లండన్లో ఉంటారు ఆయన మన హీరో విజయ్ దేవరకొండ గారి మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఆయనకు మామ అవుతారు సో ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హీ వాజ్ ఆల్సో సంబడీ హీ వెరీ సపోర్టివ్ అండ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్ ఆయన శ్రీధర్ గారు కలిపి పెళ్లి చూపులు చేశారు అది సురేష్ ప్రొడక్షన్స్ మన సురేష్ బాబు గారు ప్రజెంట్ చేశారు ఆ సినిమాని మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా ప్రజెంట్ చేయడం అనేది ఇస్ రియలీ అండ్ ఆనర్ టు మీ యష్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఏబీసీ డి అండ్ డియర్ కామ్రేడ్ ఐ హోప్ యు స్కోర్ టు బిగ్ హిట్స్ అండ్ హ్యావ్ అ గ్రేట్ టూ నైన్టీన్ ఎనీవే సో భరత్ గురించి మాట్లాడుతూ సో చిన్నప్పుడు ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసిన భరత్ తోటి ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ అతను జస్ట్ ఈ సినిమాలో కమిడియన్ కాదు నా బెస్ట్ ఫ్రెండ్ నా కజిన్ నాతో నాతో పాటు సెవెంటీ డేస్ షూట్ చేసాడు ఈ సినిమాలో ఐ థింక్ వీ హ్యావ్ అ గ్రేట్ కెమిస్ట్రీ అండ్ చాలాసార్లు మనం సినిమాలో చూసినప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ సర్టెన్ హీరో అండ్ కమిడియన్ కాంబినేషన్స్ చిన్నప్పుడు నేను చూసినప్పుడు చిరంజీవి గారు బ్రహ్మానందం గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ నాకు ఫేవరెట్ తర్వాత నేను పెరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలీ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అలాగే ఐ ఫీల్ దట్ మైన్ అండ్ భరత్ నాది భరత్ కూడా ఒక హిట్ కాంబినేషన్ అవుద్ది ఫ్యూచర్లో కూడా ఎంతో మంది డైరెక్టర్స్ మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్ రిపీట్ నాకు గట్టి నమ్మకం ఉంది అండ్ దెన్ రాజా రాజా యూ బీన్ గ్రేట్ గ్రేట్ అంటాగనిస్ట్ గ్రేట్ విలన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ అలాగే ఈ కథ విన్నప్పుడు నాకు తండ్రి పాత్ర గుర్తొచ్చినప్పుడు ఫస్ట్ అంటే విన్నప్పుడు ఫస్ట్ నా మైండ్లోకి వచ్చింది ఓన్లీ నాగబాబు గారు అండ్ డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే నాగబాబు గారే మైండ్లో ఉన్నారు సో నాగబాబు థ్యాంక్స్ అ లాడ్ ఫర్ ప్లేయింగ్ మై ఫాదర్ మీరు తప్ప ఈ క్యారెటర్లోని మీరు ఎవరిని ఊహించుకోలేను అలాగే మా భాష మా బస్తీ క్రౌడ్ ఇళ్ళు చాలామంది ఉన్నారు ఆల్సో ఐట్ లైక్ టు థ్యాంక్ మై రైటింగ్ డిపార్ట్మెంట్ అండి కళ్యాణ్ రాఘవ్ అండ్ కాశీ అది కాకుండా ఇండస్ట్రీలో నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళకి ప్రాజెక్ట్తో ఒఫీషియల్గా ఏమి కనెక్షన్ లేదు బట్ కేవలం నా మంచి కోరి నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి కథ విని కథలో చేంజెస్ సజెస్ట్ చేసి మా మంచి కోసం పనిచేశారు ఎవరో కాదు నా ఫ్రెండ్స్ బివిఎస్ రవి డైరెక్టర్ కృష్ణ చైతన్య అండ్ సత్యానంద్ గారు వీళ్ళందరికీ ఐడ్ లైక్ టు టేక్ థ్యాంక్స్ అండ్ ఈ సినిమా ద్వారా సంజీవ్ మధుర గారి ద్వారా పరిచయం అయినారు పరిచయమైందండి నాకు పవన్ సాధన తోటి పవన్ యువర్ ఇన్పుట్స్ ఫర్ ద స్క్రిప్ట్ హ్యావ్ బీన్ సో హెల్ప్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్

బికాజ్ ఐ హావ్ అ వెరీ స్పెషల్ పర్సన్ విత్ మీ టుడే అది మరి ఎవరో కాదు మా చీఫ్ గెస్ట్ న్యాచురల్ స్టార్ నాని నాని గారి గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఆయన సినిమాలు ఆయన స్టార్ట్ చేసిన అష్టా అష్టాచమ్మ అలా మొదలైన నుంచి మొన్న అయ్యి మొన్న సూపర్ హిట్ అయిన జెర్సీ వరకు ప్రతి సినిమాని ఫాలో అయిన ఇంక్లూడింగ్ ఆయన ఆడని సినిమాలు ఆహా కళ్యాణం పైసా ఇవన్నీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఎంతో మంది వ్యక్తులు నేను ఒక అండ్ ఇన్ని ఈ ఈ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్స్లో ఈజ్ రియర్లీ ఎంటర్టైన్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట నాకు నిజంగా ఎంజాయ్ చేసి ఆయన ఏ సినిమా చేసిన ఫస్ట్ డే లేదా ఫస్ట్ వీకెండ్ నా టికెట్ కొనుక్కుంటూ వెళ్ళి చూసే హీరో ఎవరైనా ఉంటే అది నాని గారు నాని ఐ రియర్లీ అడ్మైర్ ద వే యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండస్ట్రీలోకి ఒక యాక్టింగ్ బ్రేక్ తెచ్చుకుని ఒక స్టార్ అయ్యి ఇప్పుడు తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద లీడింగ్ స్టార్స్ అయ్యారు ఐ రియలీ లుక్అప్ టు యూ అండ్ మీకు ఇచ్చిన బిరుదు న్యాచురల్ స్టార్ నాని అనేది మావుల్ది కాదు యూర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్లెస్డ్ అండ్ గిఫ్టెడ్ యాక్టర్స్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్ ద లాస్ట్ థింగ్ బిఫోర్ ఐ లీవ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ స్పేస్ అండ్ దిస్ ఫిలిం జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు అండ్ రీసెంట్లీ మలయాళంలో కూడా నైన్టీన్ సెవెంటీ మూవీకి అవార్డు కూడా అందుకున్నారు ఐ ఐఎమ్ షూర్ యువర్ ఫాదర్ మస్ బి ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ తొందరలో మీ ముస్టాంగ్ కార్ కూడా మీకు రావాలని మేము కోరుకుంటున్నాం అండ్ నా మూవింగ్ ఆన్ వి రిక్వెస్ట్ న్యాచురల్ స్టార్ నాని గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఫర్ అస్ ట్రైలర్ చూస్తుంటే పిల్ల జమీందార్ గుర్తొచ్చింది ఇక్కడ పిల్ల జమీందార్కి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పటికి నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్ల జమీందారు గురించి నేను చాలా ప్రేమ చూపిస్తారు ప్రేక్షకులు ఐ ఐ హోప్ దాన్ని మించి ఏబీసీడీకి రావాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఈ సినిమా ఈవెంట్కి రావడానికి కారణం మధుర శ్రీధర్ గారు ఆయన ఎప్పుడు నేను ట్విట్టర్ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన పర్సనల్గా కలిసినప్పుడు కానీ ఏదైనా ఒక మంచి సినిమా ఉంది అంటే తన వంతు సపోర్ట్గా ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో నిలబడి ఉంటారు అండ్ ఆయన నాకు మెసేజ్ చేసి ఇలా ఇలా ఈవెంట్కి రావాలి అని అడిగినప్పుడు ఏదో సడన్గా నాకే తెలియకుండా ఒక బాధ్యతలాగా ఫీల్ అయినా అరే దీనికి వెళ్ళకపోతే ఎలా ఇది మధుర శ్రీధర్ గారిది కదా అని సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి మీకు అండ్ శిరీష్ లో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు ఒక అది చాలా రేర్ క్వాలిటీ సిరీష్ అది అది మాత్రం పోకుండా చూసుకో ఎప్పటికైనా సరే అండ్ నేను నేను యాక్టింగ్ స్టార్ట్ అయినప్పుడు అక్కడక్కడ కలిసేవాడు శిరీష్ కానీ కొంచెం లవ్గా ప్లస్ ఆ టైంలో ఆన్లైన్లో నేను తను రాసిన ఆర్టికల్స్ కూడా చదివేవాడిని సినిమా బిజినెస్కి సంబంధించి సినిమా ప్రొడక్షన్ మాడ్యూల్కి సంబంధించి ఏంటి ఈ అబ్బాయికి ఇంత నాలెడ్జ్ ఉంది అల్లు అరవింద్ గారికి సరైన సక్సెసర్ దొరికాడు ప్రొడక్షన్లో అనుకున్నాను కట్ చేస్తే ట్విస్ట్ ఇచ్చి యాక్టింగ్లో జాయిన్ అయిపోయాడు అండ్ అల్లు అరవింద్ గారిని ఒక్కడే అలా వదిలే ఇద్దరు బన్నీ ఇంకా శిరీష్ బట్ బట్ పర్లేదు అరవింద్ గారికి సినిమా ఇండస్ట్రీ అంతా సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు పెద్దగా ఇవ్వకపోయినా పర్లేదు ప్రొడక్షన్ సైడ్ నుంచి ఆల్ ద వెరీ బెస్ట్ సిరీష్ ఈ ట్రైలర్ కానీ అన్నీ కూడా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి నీ కెరీర్కి సంబంధించిన ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేశావు నీ స్టార్టమ్కి సంబంధించిన ఏబీసీ ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఇందాక డైరెక్టర్ మాట్లాడుతూ నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను అని చెప్పారు మీకు ఒక విషయం చెప్పాలి పర్ఫెక్ట్ స్పీచ్లు ఏమన్నా చూస్తే ప్రిపేర్ అయ్యారేమో అనిపిస్తుంది మీది మాత్రం నాకు చాలా నిజాయితీగా అనిపించింది సో కంగ్రాచులేషన్స్ ఇట్స్ ఆల్ లుకింగ్ ప్రామిసింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి అండ్ టు ద హోల్ అండ్ మా రుక్ సార్ కృష్ణ ఆ ఊరిలో వదిలేసి అమెరికా వాటితో వెళ్ళిపోతుంది రుక్ సార్ చాలా మంచి పర్ఫార్మర్ నేను గాంధీ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అనుకునే వాళ్ళం తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత అని అయితే కృష్ణార్జున యుద్ధంతో మీదేమైతే బ్రేక్ వస్తుందనుకున్నావు అది కుదరలేదు అనుకుంటా కానీ దానివల్ల వచ్చిన ఈ సినిమా వల్ల వచ్చే బ్రేక్ సక్సెస్లో మేము కూడా భాగం అవుతాం కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ రుక్ సార్ విషింగ్ యూవర్ బిగ్ సక్సెస్ అండ్ అందరికీ మొత్తం టీం అందరికి కూడా విష ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సెలవు